గోదావరి జిల్లా గోకవరం మండలంలో నూతనంగా అర్హులైన లబ్ధిదారులకు 312 పెన్షన్లు మంజూరు కావడంతో ఎంపీడీఓ కార్యాలయంలో నూతన పెన్షన్దారులకు ఎంపీపీ సుంకర శ్రీ వల్లి వీరబాబు జెడ్పీటీసీ దాసరి శ్రీ రంగారమేష్ చేతుల మీదుగా 312 పెన్షన్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పేదల కోసం సీఎం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు, రానున్న రోజుల్లో మళ్లీ జగనన్నను సీఎంగా గెలిపించాలని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయలేని పనులను చేస్తూ జగనన్న పేదల గుండెల్లో నిలిచిన మహావ్యక్తిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మిమ్మల్ని పెన్షన్ మంజూరు కోసం మీద ఫార్వర్డ్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మనకి మీ అందరికీ కూడా అందులో మొత్తం మీద 312 మందికి పెన్షన్స్ మంజూరు జరిగాయండి. ఇందులో ఎవరైనా ఇంకా రాకపోతే అక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి వాలంటీర్స్ ఎవరైతే మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర వాళ్ళ చేత మీరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కి పొందొచ్చండి. ఏమైనా ఉంటే మీరు అందరూ కూడా వాలంటీర్స్ ద్వారా ఇవన్నీ కూడా ప్రపోజల్ పెడితే మన ఎన్డీఓ గారు వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసి పెన్షన్స్ మంజూరు అయ్యేలాగా చేయగలుగుతారు. కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీకి, గ్రామ పెద్దలకి, మన మండలంలోని అర్హులైన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ప్రతి ఒక్కరు అర్హులే, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పారు. దాని గురించి మనకి మన గ్రామంలో 312, మన మండలంలో 312 లబ్ధిదారులు చూసి తీసుకోవడం అయింది. అలాగే తర్వాత కూడా మా మిగిలిన వాళ్ళందరూ కూడా మన వాలంటీర్లు చూసి ఇస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మండలంలోని 587 అప్లికేషన్లు అప్లై చేశారు. అందులో ఫస్ట్ 312 శాంక్షన్ అయ్యాయి. అలాగే ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని వెరిఫికేషన్ చేయించి ఎంపీడీఓ గారు అలాగే సెక్రటరీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఎంక్వైరీ చేయించి మళ్ళీ అది లిస్ట్ పంపారు. వాళ్ళకి కూడా ఈ ఆ ప్రభుత్వం ప్రజలకు తెలవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మన సీఎం గారు చేస్తున్నారు. ఇదివరకాలకు కాదు, ఏదో నాన్గా పెట్టుకుంటారు, మందికి ఇచ్చేసి టైం అయిపోయిందని మళ్ళీ ఫోన్ చేసేయడం జరిగింది. అవర్ లేకుండా ప్రతి పథకానికి కూడా టైం ఇస్తూ మంచి ముందు తీసుకెళ్తున్నారు. మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి మాలాంటి నాయకులు అందరి దగ్గరికి తిరిగేవారు. ఏముంటే మాకు పెన్షన్ తప్పించండి, పెన్షన్ తప్పించండి మాకు అని చెప్పేసి మీ ఇందులో నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి మీరు తిరిగేవారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర మీరు ఎవరి దగ్గరికి తిరగలేదు. మీ దగ్గరికి వాలంటీర్ వచ్చి ఇదిగో మీకు 60 సంవత్సరాలు నిండిపోయి మీకు ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది, లేదా ఏమైనా వికలాంగ పెన్షన్ ఉందా, లేదంటే 1.5 మైల్ పెన్షన్ ఉందా అని చెప్పేసి మీ దగ్గరికే వచ్చి